పేజర్లకు సంబంధించి ఎట్లా బాంబులు పేల్చి ఉంటుంది, పేజర్లను బాంబుల్లా ఎలా మార్చి ఉంటుంది ఇజ్రాయెల్, ఇప్పటిదాకా అందరి ముందు ఉన్నటువంటి సందేహానికి ఒక సమాధానం ఇది. ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలియదు కానీ లెబనాన్లో వేలాది పేజర్లు ఒకే సమయంలో పేలి వేలాది మంది గాయపరిచి కొందరు ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పేలిన పేజర్లను హంగేరియలోని ఒక సంస్థకు హిజ్బుల్లా లెబనాన్ సైన్యం ఆర్డర్ ఇస్తే వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత 2 రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్లను తయారు చేసిన సంస్థ ఇజ్రాయెల్కి చెందినటువంటి డొల కంపెనీ, అంటే సూట్ కేస్ కంపెనీ లాంటిది అనమాట అని అంతర్జాతీయ మీడియా కోడే గుస్తుంది. హంగేరీ పేరులో బీఏసీ అక్షరాలు ఉండే కంపెనీలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటి పోలికలతో బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ పేరిట ఓ నకిలీ కంపెనీని ఇజ్రాయెల్ స్థాపించింది. పేజర్లను తయారు చేస్తుంది. హిజ్బుల్లా సభ్యులకు పేలుడు పదార్థం ఉన్న పేజర్లను సరఫరా చేసి వారిని అంతం చేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం 3 ఇజ్రాయెల్ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్ నుంచి పేజర్ల సరఫరా కాంట్రాక్ట్ సంపాదించేందుకు ఇజ్రాయెల్ చానాల క్రితమే 3 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ 3 కంపెనీల్లో ఒకటైన బీఎస్సీ కన్సల్టింగ్ కేఎఫ్టీ హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు ఇజ్రాయెల్కి సంబంధం ఉంటుందని హిజ్బుల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఎస్సీ కన్సల్టింగ్ సంస్థకే హిజ్బుల్లా పేజర్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిందని ఇరాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ వివరించింది. బీఎస్సీ కన్సల్టింగ్ గత 3 ఏళ్లుగా తైవాన్కి చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్తో పేజర్లు తయారు చేసి విక్రయిస్తోంది. దీంతో హిజ్బుల్లా నుంచి చాలా సులువుగా బీఎస్సీ సంస్థ ఆర్డర్ సంపాదించగలిగిందని మెహర్ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్ దేశానికి చెందిన పేజర్లు బేలితే తనకేం సంబంధం అన్నట్టు ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే విషయమే బీఎస్సీ కన్సల్టింగ్ వాదన మరోలా ఉండటం విశేషం. పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము కేవలం వాటిని రవాణా చేశాం అని బీఎస్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని క్రిస్టినా బార్సోని అర్సిడియాకోనో స్పష్టం చేశారు. పేలిన పేజర్లకు మాత్రమే కాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్లను ఈ సంస్థ తయారు చేసినట్టు సమాచారం. ఈ సాధారణ పేజర్లు ఏవి కూడా పేలినట్టు వార్త రాలేదు. హిజ్బుల్లా సభ్యులు వాడిన పేలిన పేజర్లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారు చేసి ఉంటారన్నటువంటిదే ఇప్పుడు తెలుస్తోంది.